నాకేమలా లేదండి. మంచిగానే వచ్చాయి, ఇన్ఫాక్ట్ మంచిగా వచ్చాయి, చాలా మంచిగా వచ్చాయి. మేబీ డెబ్యూ అలా పడడంతో ఏమైనా హెల్ప్ అయింది. మర్చిపోయి వర్క్ చేయడం ఎందుకండి, నాకు అదే అనిపిస్తుంది. ఒక బ్యాక్ టు బ్యాక్ అంటే దానికి ఎండ్ లేదు. ఇప్పుడు ఇంకో 1 మంత్లో ఇంకో రిలీజ్ ఉండాలి, మరి అయితే నన్ను మర్చిపోకూడదు. డెఫినెట్లీ మర్చిపోతారు జనం, బట్ చేసే వర్క్ ఎంత మంచిగా ఉంటే దాన్ని బట్టి గుర్తుపెట్టుకుంటారు అని. అయిపోయింది, ఇట్ ఈస్ ఆల్సో రెడీ టు రిలీజ్, బట్ కొంచెం టైం చూసుకొని, బికాజ్ అది కొంచెం రియలిస్టిక్గా ఉంటుంది, దానికి తగ్గట్టుగా ఆడియన్స్ రెడీగా ఉండి ఆ ఫీజిబుల్ సిచ్యువేషన్స్కి. అవునండి. గమనం టచ్ అయిందండి. డ్రీమ్ రోల్, డ్రీమ్ అయితే నేను పెట్టుకోను, అంటే పర్ఫార్మెన్స్ స్కోప్ ఉన్న రోల్స్ అయితే గమనం. ఎస్ఆర్ కళ్యాణ మండపం కూడా పర్ఫార్మెన్స్ అనే చెప్తాను, ఎందుకంటే నేను న్యాచురల్గా అంత అగ్రెసివ్ బోల్డ్ అబ్బాయిని వెళ్ళి తిట్టేయడం అంత సీన్ అస్సలు లేదు. సో అది చేయడం కూడా ఇట్ వాజ్ డిఫికల్ట్. అండ్ తిమ్మరసులో ఒక లాయర్ లాగా మెచ్యూర్డ్గా కనిపించడం వాజ్ ఆల్సో కొంచెం అందుకని. ప్రమోషన్స్కి కనిపించకపోవడానికి తిమ్మరసు ప్రమోషన్స్ ఒకటి చేశాను, తర్వాత గమనంది కొంచెం ప్యాచ్ వర్క్ కూడా ఉండింది బ్యాక్ టు బ్యాక్. సో అది చేస్తున్నాను. సో సోషల్ మీడియాలో అయితే ఐ ప్రమోటెడ్ ఇట్ యాజ్ మచ్ యాజ్ ఐ కెన్. ఈవెన్ నౌ ఐఎమ్ షేరింగ్. కదా ఎంత బాగుందో, అసలు చాలా బాగుంది నాకు, ఇట్స్ అన్ అమేజింగ్ ఫీలింగ్. అసలు నేనే రికార్డ్ చేసుకుంటే ఇక్కడ తిమ్మరసు ఉంది, ఇక్కడ ఎస్ఆర్ ఉంది అనుకుంటున్నాను నేను. అంటే నాకు కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారంటే చాలా ఫ్రాంక్గా, అంటే ఇప్పుడు తిమ్మరసును కూర్చొని డైసెక్ట్ చేశారు, ఏ షాట్లో ఏది సరిగ్గా చేయలేదు అన్నది. అండ్ ఎస్ఆర్కి ఏం చెప్పలేదు, దే సెట్ లైక్ ఇట్ ఇస్ నైస్, బట్ ఇంకొంచెం మీటర్ పెంచి ఇంకా అల్లరిగా చేస్తుంటే బాగుండేది అని. బట్ యాజ్ అన్ యాక్టర్ ఐ ఫెల్ట్ లైక్ అంత అల్లరి ఇస్ ఫైన్, నా లిమిటే. మరీ క్యారెక్టర్కి మరీ అవేగా నేను ఉన్నా కాబట్టి మరీ అటు ఇటు చేసేస్తే కొంచెం ఎక్కువైతుందని. సో నా బౌండరీస్లో అది బాగా సెట్ అయింది. తిమ్మరసు ఐ డెఫినెట్లీ అగ్రీ, ఐ కుడ్ హ్యావ్ డన్ బెటర్. అది అన్ఫార్చునేట్లీ చేసేటప్పుడు అర్థం అవ్వదు, అంత తెలివి ఉంటే అసలు వేరేలా ఉండేది. సో ఐ డోంట్ హ్యావ్ దాట్ మచ్ ఆఫ్ నాలెడ్జ్ టు అనలైజ్. ఇప్పుడు సత్యదేవి లాంటి వాళ్ళకి, విజయ్ దేవరకొండ ఇలాంటి వాళ్ళకి ఏమవుతుందంటే దే కెన్ గెట్ అన్ ఎస్టిమేషన్ మానిటర్లో చూసుకుంటున్నప్పుడు, నాకు ఎస్టిమేషన్ రాదు. సో ఐ నీడ్ ప్రాపర్ డైరెక్టర్ గైడెన్స్. ఇప్పుడు డైరెక్టర్ ఒక మీటర్ ఎక్కువ చేయమంటే చేసేస్తాను. సో అలాగా డిపెండింగ్ ఆన్ ఇఫ్ డైరెక్టర్ ఇస్ సేయింగ్ షార్ట్ ఈస్ ఓకే, ఐ విల్ గో ఓకే, ఐ నెవర్ సే డూ విల్ డూ వన్ మోర్, బికాజ్ నాకు గైడెన్స్ లేనిది ఐ కాంట్ గో. చూసిన తర్వాత అన్నీ తప్పులే అండి, అన్నీ తప్పులే కనిపిస్తాయి, అసలు ఒక్కటి కరెక్ట్ అనిపించదు. అది ఎంత హిట్ అయినా ఏమైనా అన్నీ తప్పులే కనిపిస్తాయి. ఇప్పుడైతే మరీ స్క్రిప్ట్స్ వింటున్నా, కొన్ని చెన్నైకి వెళ్ళాల్సినవి ఉన్నాయి. ఐ థింక్ యా తమిళ్ది అయితే ఒక సైన్ చేశాను, బట్ అది ప్రొడక్షన్ హౌస్ కొంచెం అనౌన్స్ చేసేంత వరకు వెయిట్ చేద్దాం. కదా అంతేనా, మీరే చెప్పాలి నాకు, కొంచెం డైజెస్ట్ చేసుకోవడానికి కూడా కొత్తగా. అంటే ఒక్కొక్కసారి ఓవర్వెల్మింగ్గా అనిపిస్తుంది, ఏంటి నిజంగా అయ్యిందా, ఎందుకంటే ఈ మూడిట్లో ఒక్కటి ఫ్లాప్ అయినా మరీ అంత కాన్సిక్యూటివ్గా 3 హిట్స్ పడడం కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్. అండ్ నేను రీసెంట్ టైమ్స్లో ఏ హీరోయిన్కి 1 వీక్ గ్యాప్లో 2 హిట్స్ పడడం చూడలేదు. సో దాట్ ఈస్ ఓవర్వెల్మింగ్. ఒక్కొక్కసారి ఎమోషనల్ అయిపోతున్నా, ఒక్కొక్కసారి మరీ స్టేబుల్ అవుతున్నా, కొంచెం చూసుకొని అలా లైక్ యా బిహేవియర్. అంటే మొన్న ఒక యాంకర్ అడిగారు, మీరు చేసిన సినిమా అన్నీ లేట్ అవుతుందా అంటే, నేనే ల్యాబ్లో కరోనా చేశానని చెప్పాను. సో తీసుకునే పర్స్పెక్టివ్ బట్టి ఉంటుంది. కొంతమంది నా సినిమాలే లేట్ అవుతాయి అనుకుంటున్నారు, మీరందరూ నా సినిమాలు హిట్ అవుతాయి అంటున్నారు. సో తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది అనిపిస్తుంది నాకు. అవంటే యూట్యూబ్ థంబ్నైల్స్ కోసం అడిగారు అనుకుంటా. ఓకే, నేను నవ్వేస్తా, నాకు చాలా కామెడీ అనిపిస్తుంది. ఇంత కాంప్లికేటెడ్ ఆ లైఫ్, అసలు దీన్ని నెగిటివ్గా తీసుకొని మరీ ఒక ఇది చేస్తా. హట్ అనేవి అయితే చెప్తాను, తిమ్మరసు స్పీచ్లో చెప్పినట్టు కొంచెం
అదనిపించింది లావేన్ అన్నది ఒక ఇష్యూ అయింది. ఇంత పెద్ద అంటే నేను ఒక యాక్టర్ లాగా కనిపించట్లేదు, ఓన్లీ నా బాడీనే కనిపిస్తుందా అని అనిపించింది. సో దాని గురించి అయితే ఓపెన్గా మాట్లాడిస్తా, నాకు పెద్ద ఫిల్టర్ ఉండదు. అదే అంటే మంచి గాసిప్స్ అయితే ఎంజాయ్ చేస్తాం. అంటే ఇప్పుడు పెద్ద హీరోతో చేస్తున్నా అంటే నేనే అసలు అందరికీ ఫార్వర్డ్ చేస్తుంటా. అదొక్కటి ఫిల్టర్, రియల్ లైఫ్లో దేస్ నో ఫిల్టర్. ట్రెండింగ్ ఆ పాస్పోర్ట్ ఫోటో చూసారా మీరు ఎలా ట్రెండ్ అయిందో? సో అది కూడా నవ్వుకున్నా నేను. ఐఎమ్ వెరీ ఫన్నీ లైక్ దట్. ఇప్పుడు ఏ మీటింగ్కి వెళ్ళినా ఫస్ట్ అది చూపిస్తున్నారు నాకు, ఇది మీరేనా అని. అది తమిళ్లో కన్నడలో కూడా దేర్ ఆస్కింగ్ మీ, మీ పాస్పోర్ట్ ఫోటో చూసాము అని. ఓకే ఫైన్, ఇంకేం చేస్తాం. యాక్టర్సా? ఆల్ ఆఫ్ దెమ్. హూ వాంట్స్ టు వర్క్ విత్ యూ? ఐ టు వర్క్ విత్ దెమ్. యునో అల్లు అర్జున్ ఇస్ మై క్రష్. అంటే అది మరి గుర్తు చేద్దాం, గ్యాప్ వచ్చింది గుర్తు చేద్దాం. ట్రెండ్ ఏం లేదు చి, నేను ఏమైనా యూట్యూబ్ ఛానల్లో అండి మీరు మరీ చేస్తారు చిచ్చి. లేదు, ఇట్స్ నాట్ ఫర్ ట్రెండ్, ఇట్స్ సంథింగ్ ఇఫ్ ఐ హ్యావ్ టు లుక్ అప్ టు సమ్వన్. నాకు అప్పుడు కూడా అడిగారు, అంత కాన్ఫిడెంట్ అనిపించలేదు. నౌ ఐ ఇట్స్ జస్ట్ చిన్న కోరిక. వచ్చాయండి, వచ్చాయి వచ్చాయి. లేదు ఇంకా అంటే స్క్రిప్ట్ పరంగా చూసుకుంటే ఇంకా బెటర్ ఉంటే బాగుంటుంది అని ఫీల్. అంటే మా డైరెక్టర్ వీళ్ళు ఏమడిగినా సూన్ అంటున్నారండి. సూన్కి అసలు దెర్ ఇస్ నో ఎండ్ పాయింట్ కదా ఇప్పుడు. సో సూన్ అవునండి, థియేటరే ట్రై చేస్తున్నారు మోస్ట్లీ. అవునవును, ఇప్పుడు మరీ చూసాలే ఇచ్చారు. అవును, అబ్బా అసలు హారిబుల్ డాన్సర్, నేను అదే ట్రై చేస్తున్నా ఇప్పుడు డాన్స్ నేర్చుకోవాలి అర్జెంటుగా అని. యా వెరీ హారిబుల్. ఏదో ఆ తిమ్మరసు సాంగ్లో చూసారా, ఇలా ఇలా నడవడం ఇలా హాట్గా సూపర్గా పుల్ ఆఫ్ చేస్తా కానీ స్టెప్ ఏమంటే. అగైన్ ఐ హ్యావ్ టు లర్న్, నేర్చుకుంటున్నా. ఎలాగైతే వెయిట్ లాస్కి ఒక ప్రాసెస్, డాన్స్కి ఒక 1 ఇయర్ పెట్టుకొని ఐమ్ లర్నింగ్. సో ముగ్గురులో కామన్ ఏంటండి అంటే తపన ఒక యాక్టర్గా ప్రూవ్ చేసుకోవాలి అన్నది ముగ్గురులో చూశాను, అందుకనే వాళ్ళకి అది వర్కౌట్ అవుతుందేమో అనిపించింది. ఇండివిజువల్గా ఒక్కొక్కరితో అంటే విజయ్ నాకంటే చిల్ డౌట్ ఉంటాడు, ఇంకా ఇప్పుడు నేను ఎలా మాట్లాడుతున్నా దానికి ఒక 100 టైమ్స్ చిల్గా ఉంటాడు. అండ్ కిరణ్ ఈజ్ అగైన్ ఐ ఫీల్ హీస్ లైక్ అ కిడ్. సో కొంచెం ఇన్నోసెంట్గా కొంచెం అలాగా అంటే దేర్ ఇస్ నో ఫిల్టర్ ఫర్ హిమ్ ఆల్సో, ఏదనుకుంటే అలాగా మాట్లాడుతుంటాడు. అండ్ సత్యదేవ్ ఇస్ చాలా హార్డ్ వర్క్, చాలా చాలా హార్డ్ వర్క్ చేశారండి. అసలు కొన్ని తను చెప్పిన స్టోరీస్ వింటుంటే అసలు క్రేజీగా ఉంటాయి. డన్ అప్పుడే ఫ్రమ్ ఐ ఎండ్. సో నేనేమనుకున్నా అంటే ఇఫ్ సమ్వన్ ఆస్ వైజ్ ఇట్ డిలే ఐ కెన్ పుష్ ఇట్ ఆన్ కరోనా. సో టుక్ ఇట్ యాజ్ అన్ అడ్వాంటేజ్. యా స్టేట్ ఆఫ్ ఏమో అండి, ఖాళీగా కూర్చోవడం కూడా ఓకే. ఐ ఎంటర్టైన్ మై సెల్ఫ్, టీవీ చూస్తాను, నెట్ఫ్లిక్స్ చూస్తాను, వంట చేస్తాను. సో ఇట్స్ నైస్. ఫ్రెండ్స్ ఐ వాచ్ ఎవ్రీ డే, ఫ్రెండ్స్ ఎవ్రీ డే. 10 సీజన్స్ నేను 10 టైమ్స్ చూసా. ఐ లవ్ ఇట్, ఐ లవ్ ఫ్రెండ్స్. ప్రిజన్ బ్రేక్ నచ్చుతుంది. ఇంకా ఏమున్నాయి, ఐ లైక్ ద అమెరికన్ బ్యూటీ మూవీ. సో ఇలాంటివి. యా ఐ లైక్ ద గ్రేట్ ఇండియన్ కిచెన్ మలయాళంది. సో ఆల్ దిస్ ఫ్రెండ్స్. ఇక్కడ అడిగేశారు. సో నో ఐమ్ జస్ట్ బీయింగ్ ఫనీ. సో ఓటీటీ ఆఫర్స్ వస్తున్నాయండి, బట్ అగైన్ ఒక మంచి స్టోరీ లాగా ఏదైనా ఉంటే ఐ డెఫినెట్లీ వాంట్ టు డూ. ఐఎమ్ ట్రై అంటే కొన్ని ఆడిషన్స్ ఇస్తున్నాను నెట్ఫ్లిక్స్, బాలీవుడ్, హిందీ వాటిలో దే ఆర్ ఆస్కింగ్ ఫర్ ఆడిషన్స్. సో ఆడిషన్స్ అయితే జరుగుతున్నాయి.
మై ఐ లవ్ తెలుగు ఫిల్మ్స్ బికాస్ నేను అవి చూసి పెరిగాను. సో నాకు ఆ నాకు వచ్చే హై ఐ థింక్ వెరీ కొంతమందికి తెలుగు హీరోయిన్స్కే వస్తుంది బికాస్ నేను ఆ హీరోస్ని చూసి పెరిగాను. ఐ డోంట్ నో హౌ లైక్ అంత బికాస్ ఐ నో ఎవ్రీ సినిమా ఎవ్రీ డైలాగ్ ఎవ్రీ హిట్ సాంగ్ ఆఫ్ ద హీరోస్. సో నా ప్రయారిటీ నాకు ఈగో సాటిస్ఫాక్షన్ హై ఒక చాలా మంచి ఫీలింగ్ తెలుగు ఫిల్మ్స్లో వస్తుంది. సో ఐ వాంట్ టు లైక్ ఫుల్ టైమ్ వెరీ కష్టపడి పర్సీవ్ తెలుగు తమిళ్ మలయాళం హిందీ ఇఫ్ దే వాంట్ టు కాస్ట్ మీ ఐమ్ రెడీ టు డూ ఇట్ బికాస్ ఐ ఫీల్ తెలుగు గర్ల్స్ కెన్ రాక్ ఎనీ ఇండస్ట్రీ. యా వీ హ్యావ్ దట్ పొటెన్షియల్. అంటే వాళ్ళు నన్ను ఓకే చెప్పాలి హిందీ కదా. సో ఇఫ్ దే ఆర్ ఓకే తెలుగు మూవీస్లో కూడా ఉన్నాయిగా. సారీ సారీ ఏంటండి ఐమ్ ఐ ఓకే ఫర్ దాట్. సో డిపెండ్స్ ఆన్ ద స్టోరీ అండి. యా సో డిపెండ్స్ ఆన్ ద నరేషన్ ఆల్సో. నరేషన్ ఎలా చెప్తున్నారు ఎంత కన్విన్సింగ్గా చెప్తున్నారు ఇఫ్ ఇట్ మేకింగ్ సెన్స్. ఎస్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ పర్సనల్ లిమిటేషన్స్ ఆఫ్ ఇదే చేస్తా ఇదే వేసుకుంటా ఇలానే ఉంటాను డిపెండింగ్ ఆన్ ద క్యారెక్టర్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ.